కలలిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే యెహోవాకు అనే ఈ టీవీ పరిచర్యను చూస్తూ ఆనందిస్తూ మీ ఆత్మీయ జీవితాలను ఎంతగానో వృద్ధి చేసుకుంటున్నందుకే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అందరు బాగున్నారు కదా? మీ అందరి యోగక్షేమాల కొరకై అనుదిన మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ప్రభుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని గడుపుచున్నారన్న సంగతి మేమెంతో సంతోషపడుతున్నాం, విని ఆనందిస్తున్నాం. ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, వారి వారి యొక్క పరిస్థితులు మాకు చెప్పి ప్రార్థన చేయించుకొని అనేక మంది జీవితాలు విడుదల పొందుతున్నారు. మీరు కూడా మీ మీ సమస్యలను బట్టి టీవీలో కనబడుచున్నటువంటి ఫోన్ నెంబర్లు చూసి రాసుకొని చక్కగా ఆ ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా మీ మీ సమస్యలను గురించి మాకు ప్రార్థన చేయించమని, ప్రార్థన చేయమని మీరందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్పండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మంచిది ప్రియులరా, గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చోటున మనలందరం కూడా భద్రపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకంటే బలవంతులు, యోగ్యమైన వారు, అందమైన వారు, ఐశ్వర్యవంతులు మరి ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు తన అమూల్యమైన కృపను బట్టి మనలందరం కూడా క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యకరంగా కాపాడుకుంటున్నాడు. అందుకొరకు దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించిన మన జీవితంలో ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఎందుకంటే లెక్కలేని స్తోత్రాలు చెల్లించవలసినటువంటి బాధ్యత, రుణము కూడా మనకుందండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని విడిచిపెట్టకుండా, పిలిచాను కదా, ఏర్పరచుకున్నాను, నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను, నా పిల్లల్ని ఎంతగానో కాపాడుతున్నానో వారు గుర్తించాలని ప్రతి క్షణం మన తల్లిదండ్రులు కూడా అంతగా కాపాడలేరండి. ప్రతి క్షణం నడిచే మార్గంలో కానీ, వెళ్ళే ప్రదేశంలో కానీ, నివసించుచున్నటువంటి స్థలాల్లో కానీ ఎటువంటి అపాయం రాకుండా. అంత దాకెందుకండి, ఎండలు చూడండి ఎలా ఉన్నాయో. జూన్ నెల 16వ తారీఖు వచ్చినా ఇంకెండలు తగ్గలేదు. భయంకరం, విపరీతమైన వేడిగాలులు, ఎంతోమంది వేడిగాలులు చచ్చిపోతున్నారండి, నీరసమైపోతున్నారు, బలహీనతలు పడుతున్నారు, రోగాలు పాలవుతున్నారు, చనిపోతున్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ మహాదేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం. అందుకొరకు దేవునికి హృదయాంతరంగంలో నుండి స్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనకుంది. అందరం కూడా కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, లోక పరిస్థితులు మీకు అన్నీ కూడా అవగాహన అవుతున్నాయండి. గుర్తుంచుకుంటున్నారా? లోక పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నారా? ఈ కాల పరిమితులు, కాల పరిస్థితులు ఎలా నడుస్తున్నాయో చూస్తున్నారా? జనారణ్యంలో జనజీవనం ఎలా సాగుతుందో, సమాజము ఏ విధమైన పద్ధతులు వెళుతుందో,
లోకము ఏ విధమైనటువంటి పద్ధతిలో వాడి ప్రయాణం చేస్తుందో మీరు అందరూ గమనిస్తున్నారా? ఆలోచన చేయండి. మనం బ్రతుకుతున్నాం, మన కుటుంబం క్షేమంగా ఉందంటే ఇక చాలు కాదండి. ఖచ్చితంగా మనము ప్రపంచంలో ప్రతి దేశమును గూర్చి, అనగా మన భారతదేశంతో సహా ప్రతి మనిషిని గూర్చి మనతో సహా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. తింటున్నాం వెళుతున్నామంటే ఆపద ఎటు నుంచి వస్తుందో తెలియదు. పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ మన జీవనాన్ని కొనసాగిస్తూ జాగ్రత్త కలిగి మనం ఏమి చేయాలన్నది నేర్చుకోవటం విషయంలో చాలా జాగ్రత్త పరులమై ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఏర్పడింది. ప్రియులరా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, జ్ఞానవంతుడు తండ్రిని సంతోషపెడతాడట, జ్ఞానము కలిగిన వాడు తండ్రిని దూషించడట, తల్లిని సంతోషపెడతాడట. అలాగనే ఈ ఆఖరి రోజుల్లో జ్ఞానము కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. మనకు జ్ఞానము చాలా అవసరం. ఆలోచన చేయండి, ఏ పని చేసినా మనం పలానా పని చేస్తున్నాం చేయగలము, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి అనేటువంటి జ్ఞానోపదేశంతో వెళుతున్నాం. చక్కగా ఆ పని చేసుకుని వస్తున్నాం, పని సక్సెస్ అవుతుంది, వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఆలోచన చేసి వెళ్ళారు కాబట్టి ఆలోచన బట్టే పని చేయగలిగారు. ఈ రోజున మనము మన జీవన వ్యవస్థను కూడా గురించి ఆలోచన చేయాలి. పనే కాదు, తిండి బట్ట కాదు, పడక కాదు, మనం నివసించుచున్న జీవితాన్ని జీవించుచున్న జీవనంలో ఏ విధంగా బ్రతకగలుగుతున్నాం, లోకం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం అన్న విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ప్రియులరా, దయచేసి పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 33వ వచనం చదువుదామండి. అందరూ కూడా మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తీసుకోవాలి. ఖాళీగా టీవీ దగ్గర కూర్చోవద్దండి. ఎంత క్రైస్తవులైనా, ఎంతటి మేధావులైనా, పండితులైనా ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని తీయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అది ఓపెన్ చేసి ఆ వాక్యాన్ని మన నోటితో చదివి మన కళ్ళతో చూస్తే చాలండి, అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యమండి. ప్రియులరా, నాకు చదవచ్చు, బైబిల్ చదివేశాను, ఆ మాట నాకు గుర్తే కదా అని అనుకోవద్దండి. ఖచ్చితంగా బైబిల్ పట్టుకోండి, బైబిల్ ఓపెన్ చేయండి, బైబిల్ చదవండి, బైబిల్ ఉన్న మాటను గ్రహించండి. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ 33వ వచనములో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. బైబిల్ వాక్యంలో స్పష్టంగా రాయబడుతున్న మాట, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. ప్రియులరా, ఈ మాటను గుర్చి ఒకసారి మనం ఆలోచన చేద్దాం, కొంచెం వివరించుకుందామండి. ఎక్కువసేపు కూడా కాదు, కొంచెం సేపు. చాలా జాగ్రత్త వినాలి. దుష్ట సాంగత్యం అనగా దుష్టునితో సహవాసము, దుష్ట సాంగత్యం అనగా చెడిపోయిన వారితో, చెడు చేసేవారితో స్నేహము. ఈ రోజుల్లో 2023వ సంవత్సరానికి ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితే 1998వ సంవత్సరంలో కానీ 7వ సంవత్సరంలో కానీ మన ఆలోచన చేస్తే 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఈ రోజు లేదండి. 2023లో జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది, చాలా భయంకర నిర్బంధంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. 25 సంవత్సరాల క్రితం త్రాగేవారు తక్కువ, ఏమండి పాపం చేసేవారు తక్కువ, తల్లిదండ్రుల మాట పిల్లలు వినేవాళ్ళు, ఆడపిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటను జమదాటేవారు కారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? తల్లిదండ్రుల మాటను మీరి భయభక్తులు లేకుండా ఈ రోజు లేని ఉన్నవారు ఉన్నారని నేను అంటున్నా. ఎందుకంటే కొంతమందే ఉన్నారు, ఇంచుమించు 100కు 50-60 మంది కూడా పిల్లలు, చాలామంది కూడా తల్లిదండ్రుల మాట యొక్క మాటను మర్చిపోయి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విడమర్చి విడిచిపెట్టేసి వాళ్ళు స్థానసరమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఏదనంటే తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడం, మోసపూరితమైన పనులు చేసుకొని రావటం, వాళ్ళ జీవితాలను వాళ్ళే మోసం చేసుకోవటం. ఆలోచన చేయండి, చాలామంది స్నేహితులు బయట వాళ్ళు కలవాలని చేయాలని చేయరు, కానీ సాతానుడు ఆ విధంగా యవనస్తులను కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, కుటుంబాల కొలదిగా ఆ విధంగా కూల్చేస్తున్నాడు. యవనస్తులను చూస్తే వారి తోటి యవనస్తులకు స్నేహం కల్పించి, అరే ఇలా చేస్తే ఏమవుద్రా, చేయరా, మేము చేయటలా, అందరూ ఒకలాగా నువ్వు ఒకలాగనా, మాతో కలిసి ఉండాలి అని చెడును నేర్పించి, చెడును అలవర్చి ఆ విధంగా చెడిపోయిన వారిగా తయారు చేసేస్తున్నారు. ప్రియులరా, ఎంత నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నారో చూసారా? 2098వ సంవత్సరంలో చూస్తే త్రాగేవారు చాలా తక్కువ. ఎక్కడో ముసలా ముక్కవారు త్రాగి ఇంటికి వచ్చి సైలెంట్గా ముద్ద ఆనందిని పండుకునేవాళ్ళు, ఏదో అలసిపోయేవాళ్ళ త్రాగుతున్నామని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లలతో సహా భయంకరమైన చెడ్డ వ్యసనాలు గురైపోతున్నారు. త్రాగుడు అంటే ఈజీ అయిపోయింది, సిగరెట్ అంటే ఈజీ అయిపోయింది, వ్యభిచారం అంటే ఈజీ అయిపోయింది. ఈ ప్రేమ ఉండొచ్చిందండి,
చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చూసారా? ఇది కామపూరితమైన ప్రేమ, నిజమైన ప్రేమ కాదండి, అది అర్థం చేసుకునే ప్రేమ కాదు, అది కామపూరితమైన ప్రేమ. ఒకరు నచ్చితే వారితో బ్రతకాలనుకుంటున్నారే కానీ అది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు వాళ్ళకి. ప్రియులారా, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటే మధ్యదారులోనే వారి జీవితాన్ని వారే వేరు చేసుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి ఒకసారి. చిన్నపిల్లలారా, యవనస్తులారా, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడి. మీరు చాలా మంచివాళ్ళు, చాలా మంచి పనులు చేస్తారు, ఎదుటి వారికి సహాయం చేసేవారు మీరు, ఎదుటి వారికి హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, ఎదుటి వారికి సహాయం చేస్తారు, వారి గురించి అర్థం చేసుకుంటారు. కానీ ఈ రోజున ఇలా ఎందుకు అయిపోయారు తెలుసా? మీరు చెడిపోయినటువంటి వారి స్నేహం చేతనే మీ జీవితాలు మోసం చేసుకుంటున్నారు ప్రియులారా. ఎందుకండి? తల్లిదండ్రులు మాట విని, తల్లిదండ్రులు చెప్పిన మాట విని, తల్లిదండ్రులు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళి మీ జీవితాలను సరి చేసుకుని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది? మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినబట్టే కదా సంసారంలో ముందుకు కొనసాగి కుటుంబ బాధ్యతలు కలిగి పెంచుకుంటా కనీ పెంచి మిమ్మల్ని ఇంతవారుగా చేసి మిమ్మల్ని మీకు బాధ్యతల కోసం ఆలోచించగలుగుతున్నారు. మీరు కూడా మీ భవిష్యత్తులో మీ పిల్లల గురించి ఆలోచించుకోవాలంటే దుష్ట సాంగత్యం నుండి బయటకు రావాలి. ప్రియులారా, ఆలోచన చేసుకోండి. ప్రియవనస్తులారా, ప్రియవన బిడ్డలారా, లోకపు నడవడి ఎలా ఉందో చూసారా? మీరు మంచి ప్రవర్తన ఎందుకు చెడిపోతున్నారు? మంచి ప్రవర్తన ఎందుకు చెడగొట్టుకుంటున్నారు? మంచి ప్రవర్తన వచ్చి ఎందుకు వేరైపోతున్నారు? మంచి ప్రవర్తన అనే దానికి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఆలోచన చేశారా? మీ ఇరు ప్రక్కల ఉన్న స్నేహితులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది చాలా చక్కటి మాట. యోసేపు అనేటువంటి చిన్న భక్తుడు ఉన్నాడండి. చాలా గొప్ప పేరు కలిగిన వాడు కాదు, చాలా చిన్నవాడు, చిన్న వయసులో ఉన్నవాడు. కానీ తండ్రి మాట విన్నాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత అన్నదమ్ముల చేత హింసించబడ్డాడు, వేరే దేశానికి అమ్మబడ్డాడు. పరిశుద్ధతను కోల్పోలా, పరాయి దేశంలో ఉన్న, పరాయి ఇంట్లో ఉన్న, భాష రాని భాష, మరి భాష రానటువంటి ప్రాంతంలో ఉన్న, తెలియనటువంటి ప్రజల మధ్య ఉన్న, ఏమాత్రము కూడా తను చలించలేదండి. దేవుని కృప కొరకు నమ్మకంగా బ్రతికాడు, యథార్థమైన పరివర్తన కలిగి ఉన్నాడు, జీవితాన్ని సరిచేసుకున్నాడు, దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతికాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి యోసేపును దేవుడు ఉన్నతమైన శిఖరాగ్రానికి ఎక్కించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాడు. యోసేపు తన ప్రవర్తన చెడగొట్టుకున్నాడా? తన బుద్ధిని చెడిపోయిందా? తన హీనదశకు వచ్చాడా? దేవునిది భయభక్తులు కలిగిలేడా? ప్రియులారా, ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడే దేవుడు, బుద్ధిహీనత కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తే నీ బుద్ధి చెడిపోతుందండి. హల్లెలూయా. ప్రియులారా, కుటుంబాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి మరి వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. అత్త మామకు మధ్య ఏమండి ఆలోచన చేయండి, అత్త కోడల మధ్య, మరి లేకుండా మామగారు కోడల మధ్య, భార్య భర్తల మధ్య ఎందుకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? క్రీస్తు ప్రేమను బట్టి క్రైస్తవ కుటుంబాల్లో చాలా ఉన్నాయి. ఎందుకని? క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేదు. ఏమండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రేమించాలి, నీకంటే పెద్దవారిని గౌరవించాలి, వారి చెప్పినటువంటి మాట మంచిదే అని ఎంచాలి. ఏమండి, నీకంటే పెద్దవారు చెప్పినటువంటి మాట మంచిదే అని ఎంచాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చెడు చెప్పేవారు కూడా ఉంటారండో, జీవితాన్ని పాడు చేసేవారు ఉంటారు. ఏమండి, నిన్ను తిడితే నీకు అర్థమవుతుంది, నిన్ను కొడతానంటే నీకు అర్థమవుతుంది, చెడు మాట చెప్తే అది చెడు అని నీకు అర్థం కాదా? ఆలోచన చేయండి. ఎందుకంటే నీ భర్త మీద సాడీలు చెప్తారు, లేకుంటే నీ అత్తమామల మీద ప్రక్కవారి సాడీలు చెప్తారు, మీ కుటుంబాలు చేల్చాలని చూస్తూ ఉంటారు, వాళ్ళ మీద కోపం మీ మీద చూపిస్తూ ఉంటారు. ఇది సాతానుడు పన్నెటువంటి పన్నాగా. దీని నుంచి నువ్వు బయటికి రావాలంటే కేవలం క్రీస్తు ప్రభు వారి యొక్క సహాయంతో నువ్వు బయటకు రాగలవు. చాలామంది ఈ విధంగా కుటుంబాలను చెడగొట్టుకొని సంసారాలను నాశనం చేసుకుని ఏమంటే చిన్న భిన్నమైపోయి విడాకులు తీసుకొని వారి వారి కుటుంబాల్లో పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, ఏమంటే కుటుంబాలుగా విడిపోతున్నాయండి. ఇవన్నీ కూడా దుష్ట సాంగత్యము ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చిన్నపిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారో తెలుసా? భవిష్యత్తులో మీరు గొప్పవారు కావాలని, ఉన్నతమైనటువంటి కృపతో నింపబడి ఉన్నతమైన స్థాయిలో మంచిగా బ్రతకాలని, ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులు వారిని గౌరవించాలని, కష్టపడి చదివించిన తల్లిదండ్రులు ప్రేమించి వారిని తర్వాత మీరు పోషించే వారికి ఉండాలన్నటువంటి విషయంలోనే, మీరు గొప్పవారు ఉండాలి, కష్టపడకూడదు అన్నటువంటి విషయంలోనే ఆలోచన చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎంత కష్టపడి వయ ప్రయాసలతో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారు, ఆలోచించారా? ప్రియులారా, చిన్నపిల్లలారా, దయచేసి మీ తల్లిదండ్రుల యొక్క మాట కూడా మీరు వినండి. మీ భవిష్యత్తును గురించి ఆలోచించేవారు మీరు తల్లిదండ్రులే, బయట వారు ఎవ్వరు కూడా ఆలోచన చేయరు. ఈ రోజున బంధుత్వాలు, బంధాలు ఏమండి అర్థమైందా, రక్త సంబంధాలు ఇవన్నీ కూడా లేవు.
ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారి దగ్గరే బంధుత్వం నిలబడుతుందండి, ఎవరి దగ్గర హోదా ఉంటే వారి దగ్గర బంధుత్వం నిలబడుతుందండి, ఎవరి దగ్గర ఒక మంచి స్థాయి ఉంటే వారి దగ్గర బంధుత్వం నిలబడుతుంది. నీకు లేదు అనంటే గనక నీ దగ్గర బంధుత్వం ఉండదు. నువ్వెవరు వారికి తెలియదు. ఎంత దగ్గర బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులైనా అనే మాట ఇవిడు తెలుసా, వారెవరో మాకు తెలియదండి, వారు ఎక్కడో దూర బంధువులు, ఎప్పుడు మాకు కలవలేదంటారు. అదే నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటే వారు మా దగ్గరలో అండి, మేనమామ కొడుకు, బాబాయ్ కొడుకు, పెద్దనాన్న కొడుకు, ఇలా రక్త సంబంధాన్ని కలుపుకుంటూ వారు మా బంధువులు అని చెప్పుకుంటారు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడేదంటే తెలుసా, ఏ బంధుత్వం లేకపోయినా ఆయన పరరాజ్యముందున్నటువంటి దేవాది దేవుడై ఉండి బంధం అనేది ఏమీ నీకు తెలియకపోయినా ఆయన రక్తముతో కడిగానని, శుద్ధి చేశానని, సృష్టికర్త నేనేనని ఆ బంధుత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీతో నాతో మనందరితో కూడా సొంత తల్లిదండ్రులు తన కళ్ళ ఎదుట పిల్లలు చెడిపోతే ఎలా చూడరో, దేవాది దేవుడు కూడా ఈ చెడిపోయినటువంటి లోకములు అల్పకాలం కొనసాగుతున్న ఈ లోకంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటాం, ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాం. ఇది చెడిపోయినటువంటి లోకం, రంగుల వలయం, ఎక్కడ పడేస్తుందో, ఎక్కడ పాడు చేస్తుందో, ఎక్కడ మరణ వస్తువులో ముంచేస్తుందో తెలియదు. ఇటువంటి లోకములు చెడిపోవటం దేవునికి ఇష్టం లేక దైవ వాక్యము ద్వారా పరిశుద్ధులైన పౌలు గారైనటువంటి ఒక భక్తుని ఉపయోగించుకునే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. దేవు నామానికి మహిమ కలుగురగాక. హల్లెలూయా. కాబట్టి దుష్ట నడవడి యొక్క జీవితంలో మీరు వెళ్ళకూడదు. ఇప్పుడు చూడండి, కుటుంబాలనే కాదు, లేకుంటే స్నేహితులే కాదు, బంధువుల్లోనే కాదండి, దేశాలకు మధ్య కూడా విరుద్ధం కలుగుతుందండి, విరోధం ఏర్పడుతుంది. ఇండియా మీద యుద్ధం చేయాలని చైనా వాడు అనేక రకాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వారికి మనకు మధ్య 3000 కిలోమీటర్ల డిఫరెంట్ ఉంది. ఆ ఈ డిస్టెన్స్లో వాడు యుద్ధం చేయడానికి చేతగాక ఇండియాకు ఉన్నటువంటి చుట్టుప్రక్కల టిబెట్, నేపాల్, ఈ శ్రీలంక, ఈ దేశాలన్నీ కూడా వారు స్వాధీనం చేసుకొని వాళ్ళతో సన్నిహితం కలుసుకొని వాళ్ళతో కలుపుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎదిగినటువంటి దేశం కదా చైనా. ఈ దేశాలన్నీ కూడా వశపరుచుకొని వీళ్ళందరితో సహా కలుపుకొని ఇండియాకి యుద్ధంకి రావాలని, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సరిహద్దుల నుంచి ఇండియాకి యుద్ధం చేయాలని చాలా భయంకరంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దేశాల మధ్య కూడా విరుద్ధమేనండి. బైబిల్ వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పుచున్నటువంటి రీతిగా నేను రాకడ దినములు సమీపించుచున్నటువంటి కొలది ఇవన్నీ కూడా జరుగుతూనే అన్నాడు. ఎందుకంటే అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైనటువంటి వ్యతిరేకతలు, మనుషులకు మధ్య భావబంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు, ప్రేమ చల్లరిపోతుంది, ఎక్కడ చూసినా కరువు కాటకాలే, భయంకరమైన పరిస్థితులు మీరు చూస్తారు. ఆకాశమందున సూర్యుడు నల్లపోయిపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, ఆకాశమందున నక్షత్రాలు భూమి మీద రాలిపోతాయి, ఇవన్నీ జరుగుతుండే నా రాకడ సమీపం ఉంది, మీకోసం నేను రాబోతున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి, నేను అంత బైబిల్ పండితుడు నేను కాదండి, కానీ దేవుని యొక్క ప్రేమ ద్వారా మీతో మాట్లాడుతుంటే తెలుసా, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. హల్లెలూయా. మన పండితులం కానవసరం లేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగి దేవుని ప్రేమలో నిలిచి దేవుని కొరకు బ్రతకగలిగితే చాలు పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకుంటాం. బైబిల్లో పాండిత్యం సంపాదించినంత మాత్రాన 100 మంది మధ్య చాలా మంచి పండితుడండి వేదాంతి. ఇతని విషయంలో మనం ఆలోచన చేయనవసరం లేదు. చాలా 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 గొప్ప వ్యక్తి, మర్మాలు బోధిస్తాడు. ఇవన్నీ ఎవరికి కావాలండి? మారు మనసు లేకుండా జీవితం సరిలేకపోతే ఎలాగా? బైబిల్ వాక్యంలో చెప్పుచున్నటువంటి మాట, బయట సామెత కూడా ఒక మాట ఉందండి, నానుడి ఏమండి, బుద్ధి మంచిదైతే గుణం గుడిచేటది ఏం చేయగలం? బుద్ధి మంచిదైనా గుణం గుడిచేటది కాకూడదు. ప్రియులరా, నీ బుద్ధి అంత మంచిదైనా నీ గుణం చెడిపోయిందంటే నువ్వు ఏమీ చేయలేవు, నీ బ్రతుకులు ఏది సాధించలేవు, ఎక్కడికి వెళ్ళినా దరిద్రమే. దయచేసి నీకు నీవు పొగుడుకోవటమే కానీ 10 మంది పొగిడినా నీ జీవితం సరికాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. చూడండి, సరే మరి ఇటు నేపాల్ దేశానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం, దగ్గరగా ఉన్న దేశం ఏదయ్యారంటే ఇండియానే. ఆర్థికంగా సహాయం చేసింది, ఆర్థిక ద్రవ్యబలం కోల్పోయినప్పుడు వారికి చేయూతనిచ్చింది. ఆ కృతజ్ఞత లేదండి వాళ్ళకి. చైనా ఏదో ఏమండి బుద్ధిస్టులు ప్రవేశపెట్టి అక్కడ ఆ యొక్క మతాన్ని స్థాపించినటువంటి వారితో కలిసి ఏమండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చైనాలో ఉంది కదా, ఆ విధంగా వారితో కలుపుకొని ఆ మతం పేరిట ఏమండి ఆ కమ్యూనిస్టు ఇజాన్ని అక్కడ ప్రవేశపెట్టి వాళ్ళందరినీ కూడా వశపరుచుకొని ఆ దేశము ద్వారా మనతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, దేశాలకి మధ్య ఎంత మంచి బుద్ధి కలిగినటువంటి నేపాల్ ఈ రోజున వాళ్ళు చెప్పిన మాట విని ఇండియా మీద వ్యతిరేకత్వాన్ని ప్రవర్తిస్తుందంటే ఆలోచన చేయండి ఒకసారి. ఇదంతా కూడా మంచి నడవడిని చెరిపేసుకోవడమే. హల్లెలూయా. ఎందుకంటే నడవడి అనేది చాలా ఇంపార్టెంట్, నడక అనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇదివరకు రోజుల్లో బ్యూటీ పార్లర్లు ఉండేయా,
ఇదివరకు రోజుల అందం మీద అంత వ్యామోహం ఉండేదా? ఈ రోజుల్లో చూడండి, ఈ సినిమాలు భయంకరంగా ఎక్కువైపోయి, సీరియల్స్ ఎక్కువైపోయాయి, ఏమండి మేకప్లు ఎక్కువైపోయినాయి, విపరీతమైన స్టైల్ లైఫ్ ఎక్కువైపోయింది, ఏమండి ఎంత ఎంత సుఖ జీవితం ఎక్కువైపోయింది. ఈజీగా సంపాదించడం ఎలాగా, ఈజీగా ఎలాగ బ్రతికేయాలి, కష్టపడకుండా ఒళ్ళు నలకుండా రూపాయి సంపాదించాలి. సినిమా యాక్టర్లు చూడండి, ఒళ్ళు నలకుండా సంపాదిస్తున్నారు, వాళ్ళు చూడండి కోటీశ్వరులు అయ్యారు, వాళ్ళు చూడండి ఎందుకంటే నా అభిమాని అలాగే ఉండాలి. వాళ్ళు చెప్పే డైలాగులు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ వస్త్రధారణ మొత్తం లోకంలో దిగిపోతుంది. వాళ్ళ లోపల ఎలా చేస్తున్నారో, వాళ్ళ సొంత బట్టలు కావవి, అద్దె బట్టలు తెచ్చుకొని వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. వీళ్ళు సొంతంగా కొనేసుకుంటున్నారండి. వాళ్ళు హాఫ్ బట్టలు వేసుకుని యాక్టింగ్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ హాఫ్ బట్టలు తన సొంత కష్టపడిన డబ్బులతో తల్లిదండ్రులు బాధ పెట్టేనే కానీ బీసెంట్ రోడ్ వెళ్తున్నారు, కొంటున్నారు, ధరించుకుంటున్నారు, వాళ్ళు స్థానసరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధముగా ఏమండి నడవడిక చెడిపోతుందండి. అందుకే దుష్టుని సహవాసం నుంచి దూరంగా ఉండాలి. బైబిల్ వాక్యంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, ఏమండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో అవునా కదా, చాలా జాగ్రత్తగా చదువుకోండి. మొదటి అధ్యాయం నుండి మీ సహవాసం ఎలా ఉంది? దుష్టునితో సహవాసం చేయొద్దు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండొద్దు, దివారాత్రములు దేవుని గ్రంథమును ధ్యానము చేయొచ్చు. ప్రియులారా, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత చక్కగా ప్రేమతో మాట్లాడుతున్నాడో. రాబోయే రోజుల్లో కూడా నువ్వు చేసే ప్రతి పనిని బట్టి, నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి లెక్క అడగడానికి కూడా సిద్ధమవుతున్నాడు ఆయన. నువ్వు ఎంత అందగాడవైనా, ఎంత ఐశ్వర్యవంతుడువైనా, ఎంత విజ్ఞానవంతుడువైనా, ఎంతటి గొప్ప టెక్నిక్ విషయంలో నువ్వు ఎంత బాగా టెక్నాలజీ విషయంలో ముందుకెళ్ళినా కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ నీ మీద లేకపోతే, దేవునికి వ్యతిరేకం నువ్వు ప్రవర్తిస్తే నీకు జరిగే విషయం ఏంటో తెలుసా, అంత్యనాశనమే. అంత్యమే, అంతము అనేది నాశనము, భయంకరమైనటువంటి వినాశనానికి దారి తీస్తుందండి. వద్దు, దయచేసి వెనక్కి తిరిగిరా, నీ జీవితాన్ని మార్చుకో, ప్రభుని యొక్క ప్రేమకు అంకితమవు, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకో. రెండో మాట మనం చదివినట్లయితే 33వ వచనం రెండో మాట, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని, ఏమనుందండి అక్కడ, నీతి ప్రవర్తన గలవారై దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేను. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన అంటండి, ఏ ప్రవర్తన? చాలామంది కూడా యేసు ప్రభు సేవ చేస్తానని బైబిల్ పట్టుకుని వచ్చిన వారు ఏమండి మొట్టమొదటిగా రోషం కలిగి ఉంటారు, మొట్టమొదటిగా పౌరుషం కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక బలం కలిగి ఉంటారు, మోకాళ్ళ మీద గంటల ధరపడి గడుపుతారు, దేవుని సన్నిధిలో బాగా సహవాసం చేయాలనుకుంటారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటారు. కానీ ఈలోపు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, వీటన్నిటి నుంచి తట్టుకోలేక ఎదుటి వారు సుఖపడేవారు ఉంటారు. చూడండి, వాళ్ళకి ఎలాగో భక్తి చావదులేండి, ఎందుకంటే వాళ్ళ జీవితాల సుఖమే వాళ్ళ యొక్క దేవుడు, ఏమంటే వాళ్ళ డబ్బే వాళ్ళకి దేవుడు, వాళ్ళ జీవితంలో యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని హృదయంలో భారం వారికి తెలియదండి. ఆలోచించారా, అటువంటి వారిని చూసి వీరు మరల విశ్వాసంలో బలహీనులైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, సహోదరులారా, నా తోటి పని వారులారా, దేవుని యొక్క తోటలో పనిచేస్తున్న నమ్మకమైన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చాలా గొప్పదనించండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఒకసారి ఆలోచన చేయండి, యేసు ప్రభు శిష్యులలో ఏమండి 11 మంది ఉన్నారు, తర్వాత పౌలు చేరాడు. పౌలు ఎటువంటి వాడు తెలుసా, ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు రాస్తున్నటువంటి పౌలు గారు ఎంత గొప్పవాడు తెలుసా, ఏమండి ఈ రోజులో మనకు ఆస్తులు వెనకాలే లేవులేండి, పూట తింటే పూటకు తిండికి దుక్కి దిక్కు లేదు, ఏమండి రెక్కాడితే డొక్కాడదు, అట్లాంటి పరిస్థితులు మనవి. కానీ ఆ రోజుల్లోనే 3 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడు అంట పౌలు గారు. మంచి గొప్ప కులములో పుట్టినోడు, గోత్రం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, క్రైస్తవుల మీద దాడికి ఏమండి ప్రధాన యాజకులతో చేయి కలిపి ఆ రోజున క్రైస్తవుల మీద దాడి చేసిన వాడు, యుద్ధవీరుడు, బలసూరుడు, బాడీ బిల్డర్, అంత ఎత్తరి అందము కలిగిన వాడు, అంతటి స్తోమత ఏమండి సామర్థ్యం కలిగి ఉన్న యేసు ప్రభు మాట్లాడిన తర్వాత, దమస్కు వెళ్లే మార్గంలో యేసు ప్రభు సాక్షాత్తు దర్శించి మాట్లాడిన తర్వాత, తాను వెనక్కి వచ్చి ఏమండి దేవుని సేవ చేస్తున్నప్పుడు ప్రజలు ప్రకటించినప్పుడు తన యుద్ధ నైపుణ్యత కానీ, అందాన్ని కానీ, కులము కానీ, గోత్రాన్ని కానీ, తనకున్న చదువుని కానీ, ఆ రోజులు డిగ్రీ చేశాడు ఆయన, కానీ ఏది బయటపెట్టలా, కేవలము క్రీస్తుకు నేను సాక్షిని, క్రీస్తు విషయంలో నాకున్నవన్నీ కూడా పెంటతో ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ప్రియ సేవకులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని మీ పరిస్థితులు బట్టి బలహీనులు అవుతున్నారు, ఎదుటి వాళ్ళని చూసి మీరు ఎందుకు విశ్వాసం పోగొట్టుకుంటున్నారు, అవిశ్వాసం కలిగి ఎందుకు బ్రతుకుతున్నారు? దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాడా, నీకివ్వడా, దేవుడు దీవించడా, ఉన్న స్థితిలోని నమ్మకం ఉండు, దేవుడు నేను హెచ్చిస్తాడు, ఉన్నతమైన శిఖరాగ్రహాన్ని తీసుకెళ్తాడు. కానీ కొంత నిర్లక్ష్యం అనేది మీలో ఉంది, అది తీసివేసుకుని దేవుని పాదాల దగ్గర అడగండి, ఖచ్చితంగా వారిని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. ఆమేన్. పులులు చూసి పిల్లి వాత పెట్టుకున్నట్లుగా మనం ప్రవర్తించకూడదండి. అందుకే
దేవుని వాక్యములో ఇక్కడ రాయబడుతుంది కదా, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అర్థమైందా మీకు? దేవుని గూర్చిన జ్ఞానం కొంతమందికి లేకని ప్రవర్తిస్తున్నారంట. దేవుని జ్ఞానాన్ని ఎరిగి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంతగా ఉన్న మనము ఎలా ఉండాలో నేర్చుకుందాం. ప్రియులారా, మోసపోవద్దు. లోక ప్రవర్తన మీలో రానివ్వకండి. యవనస్తులను బిడ్డలారా, ఒక ఇంటికి కోడండ్రగా వెళ్ళినటువంటి ఆడబిడ్డలారా, ఏమండి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు మామగారు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ ముసలి వయసులో ఉన్నవారు కానీ చిన్నవారిని గౌరవించండి. చిన్నవారు మీరు పెద్దవారిని గౌరవించండి. దేవుని ప్రేమను గురించి ప్రకటించండి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు మీతో చెప్తున్న మాట నా మాట వినండి. లోక శాపం నుంచి మీరు విడుదల పొందండి. మీకోసమే ప్రాణం పెట్టిన గొప్ప దేవుడిని కదా. నా దగ్గరికి రండి, మీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగుచేవాడు నేనే అని మాట్లాడే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. దుష్ట సాంగత్యములను దూరంగా ఉండండి. మీ జీవితం నాశనం కాకమునిపే క్రీస్తు ప్రేమలోనికి క్రీస్తు హస్తములోకి రండి. దేవుడు సర్వసమృద్ధిగా మిమ్మల్ని దీవించి ఆ శాపము నుంచి విడుదల చేసి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి నామములో మిమ్మల్ని హెచ్చించి ఉన్నత శిఖరాగ్రాలలో దీవించి నా మహిమ కలిగి రాజ్యమునకు వారసులుగా చేసుకును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. వాక్యాన్ని విన్న మీరు మీ జీవిత ప్రవర్తన మార్చుకోండి. లోకంలోకి వెళ్ళకండి. దేవుని పాదాల దగ్గర గడపండి. ప్రేమించే దేవుని దగ్గర ఉండండి. మోసపోయే ప్రేమలో మాత్రం లోకంలో గడపకండి. మరీ మరీ బ్రతిలాడుకుంటున్నాను. ఈ అంత్య దినాల ఆఖరి రోజులు, దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. ఎటు చూసినా భయంకర విపత్తులు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, లోక పరిస్థితులు మారుతున్నాయి. కరువు భయంకరంగా తరుముకొస్తుంది. దేశాలకి దేశాలే సముద్ర గర్భములు కలిసిపోబోతున్నాయి. లోకములో అంతమయ్యే చివరి రోజులు మనం ఉన్నామండి. జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రేమను గుర్తించండి. మిమ్మల్ని ప్రేమించి తన రాజ్యాన్ని తెచ్చుకోగలిగిన యేసు ప్రభు దగ్గర ఉండండి. అందరూ కూడా మీరున్న స్థలంలోనే మోకాళ్ళు ఉంచండి. కన్నీరు కాచి మోకాళ్ళు ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, మేము పలానా స్నేహములు మోసపోయాం, సాతాను యొక్క వలలో పడ్డాం, భయంకరమైన మోసపూరితమైన జీవితాన్ని జీవించాం, మమ్మల్ని క్షమించున్నాయన. ఈ రోజు నీ ప్రేమ ద్వారా మమ్మల్ని మేలు కొలిపావు నాయన. నీ కొందనాలు యేసయ్య. నీతి ప్రవర్తన కలిగిన జీవితము మాకందరికీ అనుగ్రహించున్నాయన. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ సన్నిధిలో మోకాళ్ళు, నీ కన్నీరు కాచి అయ్యా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని నేనే మోసపూరితమైన ఆలోచనలతో మోసం చేసుకున్నాను, భయంకర నిర్బంధంలోకి వెళ్ళిపోయాను, కోపంలోకి వెళ్ళిపోయాను, భయంకరమైన చీకటి అఘాధములు చిక్కుపోయాను, క్షమించునైనా. అక్కడి నుంచి విడుదల చేయగలిగిన దేవుడు నీవే కదా. నన్ను విడుదల చేసి ఆదుకొని ఆదరించి బలపరచండి. ఉన్నతమైన ఆలోచనలు ఇచ్చావు ఈ నెరవేర్చడానికి. మంచి మనసు, మంచి హృదయం, మంచి తలంపులు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, వారందరిని దీవించండి. వారుకున్నటువంటి రోగాలు, వారుకున్నటువంటి శాపాలు, వారుకున్నటువంటి క్రియలు అన్నిటి విడుదల చేయండి. వారుకున్న నిర్బంధాలను విడుదల చేయండి. భయంకరమైనటువంటి రబాల కురబా శికందర జీసస్, వారుకున్నటువంటి ప్రతి పరిస్థితిని విడుదల చేయండి. రజానికి వందనాలు. చేతబడి క్రియలతో కొంతమంది బాధపడుతున్నారు, రోగాలతో కుమిలిపోతున్నారు, ఉద్యోగాలు లేక కుటుంబం గడవక అయా కుటుంబాల ఆర్థిక సమస్యలు బట్టి నలిగిపోతున్నారు నాయన. ఎవరికి చెప్పుకోలేక లోపల కురిగిపోతున్నారు. వారందరి జీవితాలు విడుదల చేయండి. ఆదుకొని ఆదరించి బలపరిచి ఈ ఇదే యెహో వాక్కు అని ఈ పరిచర్యను మీరే అంచెలంచెలుగా విస్తరింపజేసి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాము స్వామి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికి హృదయపూర్వక వందనాలు. ఇదే యెహో వాక్కు అనేటువంటి టీవీ పరిచర్యను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. సంఘబిడ్డలు కూడా చాలా మంచి మనసు కలిగి ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహము, ఈ ఆదరణ దేవుని యొక్క రాకడ పర్యంతం రెండుగాక. ఈ పరిచర్య ఇంకా విస్తరించులాగా 256 దేశాలకు 750 కోట్ల మంది మధ్య 3000 సంఘాలకు కట్టబడలాగా మీరందరూ ప్రార్థన చేయండి. మందిరము లేక మరి ఒక స్థలములో మేము పరిచర్య చేస్తున్నాం. మందిరం కొరకు, మందిరం స్థలం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీకు ఏ సమస్య ఉన్నా టీవీ స్క్రోల్ ముందు కనబడుతున్నటువంటి ఆ స్క్రోలింగ్లు కనబడుతున్న ఆ నెంబర్లు రాసుకొని ఎనీటైమ్ మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీకోసం ప్రార్థన చేస్తాం. మర్చిపోవద్దు, మా కొరకు ప్రార్థన చేయరు అని మీరు అనుకోవద్దు. ఏ సమయమైనా ప్రార్థన చేస్తాం. మీ సమస్యను ఖచ్చితంగా విడమర్చి మాకు చెప్పండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ పట్ల మేలు చేస్తాడు. ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి సోమవారం సాయంత్రం 8:30 ఈ పరిచర్య వస్తుంది. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని చూడండి, బలపడండి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.